ఏపీ ఎన్నికల వేళ సర్వేలు హోరెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ పతాక స్థాయికి చేరుకుంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు ప్రజా నాడి పడుతున్నాయి. అందులో భాగంగా ఏపీలో మెజారిటీ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు ఏ పార్టీ దక్కించుకుంటుంది, దానిని బట్టి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి. ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీ అన్న పరిస్థితి ఉంది. మధ్యలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఏపీలో గట్టి ఫైట్ నెలకొంది. ఈ తరుణంలో సర్వే సంస్థలు ఇస్తున్న ఫలితాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికీ ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఏబీపీ న్యూస్ వంటి సర్వేలు బయటకొచ్చాయి. మెజారిటీ వైసీపీ గెలుస్తుందని ఘంటాపథంగా చెప్పుకొచ్చాయి. తాజాగా రేస్ సర్వే విడుదలైంది. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రేస్ సర్వేలో వైసీపీకి 132 నుంచి 138 సీట్లు వస్తాయని, అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమేనని తేలింది. ప్రస్తుత సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 132 నుంచి 138 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్నట్టు రేస్ సర్వే వెల్లడించింది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 37 నుంచి 42 స్థానాలు దక్కించుకుంటుందని స్పష్టం చేసింది. ఏ తావాత ఎటు చూసినా ఎంత పోరాడినా ఏపీలో వైసీపీదే గెలుపు అని అన్ని సర్వేలతో పాటు ఈ రేస్ సర్వే కూడా స్పష్టం చేసినట్టయింది. దీంతో టీడీపీ కూటమిలో ఆందోళన మొదలైంది.